రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడంలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం భాగస్వామ్యం కావాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓట్ల కోసం ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. పెద్దపల్లి పట్టణంలోని 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పంచన్యాయ గ్యారంటీ కార్డులను పంపిణీ చేస్తూ చేతి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం తాడూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడంలో పెద్దపల్లి పార్లమెంటు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి అశాంతి వాతావరణం నెలకొల్పేలా ప్రధాని మోదీ వైఖరి ఉందని విమర్శించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొడ్డుపల్లి శ్రీనివాస్, కొండి సతీష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి 4వ వార్డులో కూడా పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరఫున మా గౌరవ శాసనసభ్యులు విజయ రమణారావు గారు, మా గౌరవ మంత్రివర్యులు శ్రీధరబాబు గారు మరియు గడ్డం వంశీకృష్ణ తనయుడు వివేక్ గారి ఆదేశానుసారం మేము పెద్దపల్లి పట్టణంలో కూడా విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టే అనేక పథకాలను తీసుకుపోతున్నాం. అట్లనే రానున్న రోజుల్లో కూడా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అట్టడుగు వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి, మైనార్టీలకు, బీసీలకు అనేకమైన పథకాలు రూపొందించారు. వారందరి జీవితాల్లో వెలుగులు ప్రసాదించే అవకాశాలు ఉన్నాయి. 2 సార్లు ఈ భారతదేశంలో ప్రధానమంత్రి మోడీని చేసినాం. మోడీ వచ్చిన తర్వాత విద్వేషమైన రాజకీయాలు తప్ప శాంతియుత రాజకీయాలు ఎక్కడ కూడా కొనసాగుతలేవు. అట్టడుగు వర్గాల ప్రజలు ఆర్థికంగా దోపిడీకి గురవుతారు. వాళ్ళకి ఎలాంటి ఆర్థిక చేయుత కూడా అందడం లేదు. రాహుల్ గాంధీ రాగానే నిరుద్యోగ యువకులకే కాకుండా సంవత్సరానికి 30 లక్షలు నిరుద్యోగ యువకులకు ఇస్తాను. అట్లనే ముఖ్యంగా మహిళలకు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఇస్తామని కొత్త స్కీమ్ పెట్టిండ్రు మహిళలకు. అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రోజుకు 400 చొప్పున పెద్దపల్లి పట్టణం లాంటి పట్టణాన్ని కూడా పట్టుకొస్తామని చెప్పారు. వీటన్నిటి వలన ఈ పథకాలు ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ముఖ్యంగా మహిళలకు కుటుంబ ఆర్థిక అభివృద్ధికి చేతవుతుంది. అట్లనే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల మహాలక్ష్మి స్కీమ్ కూడా వస్తుంది. అనేకమైన పథకాలు వస్తాయి కాబట్టి గౌరవంగా ఈసారి గడ్డ వంశీకృష్ణని గెలిపించాలి, విజయరమారావు నాయకత్వాన్ని బలపరచాలి.